వెరీ గుడ్, ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధించి. అంజలి సత్య క్లాస్ నుంచి బయటికి లాక్ వెళ్ళాడు, ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. సార్, మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి, నేను వెళ్ళి చూస్తాను. నువ్వేంటా మధ్యలో, ఇది నన్ను ప్రేమించనంది, ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు, దీన్ని సర్వనాశనం చేస్తాను. ఈ నాలుగ ఎంతో మంచిగా ఉన్నవాడు, ఇలా చేసి పేరు పాడు. ఇందుకోసం సంపాదించుకున్నాను రా పేరు, ఇదిగో దీనికోసం. మరి ఇది చాచి కొట్టింది, దీని పొగరంతా దీని అందం చూసుకునేగా అందమే లేకుండా చేస్తాను దీనికి. ఇప్పుడు చెప్పవే, యాసిడ్ అమ్మా యాసిడ్, చూడు 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 చూడు. ఏయ్ అందరూ చూడండి, ఇదో పెద్ద అందగత్తె, నన్ను క్షీణించదన్న. నువ్వు నీ బాధ్యత రౌడీ.
నుంచి వస్తున్నావా? నువ్వు హంతకుడివా? అవును, నేను హంతకుణ్ణి. ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. నేను హంతకుణ్ణే, కానీ కషాయవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు. నాకు మనసుంది, ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం. మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని. మా చెల్లి తగదాలు చూసి మా మర్చిపోతూ ఉండేది. థ్యాంక్స్. మా చెల్లెలు ఎదురు రావటం నాకు చాలా సెంటిమెంట్. తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. ఆయనంటే మాకింత భయమో, అంతకంటే ఎక్కువ గౌరవం. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. చిలిపితనం, మంచితనం కలిసిన ఫ్రెండ్స్తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది. చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ, ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా. అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా. అవునరా, రేపటి నుంచి మనం రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండాలి. ఆ రేపటి సంగతి సరే. ఈరోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా, అందరూ రండి. నాన్న, మా రిజల్ట్స్ వచ్చాయి. అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. తెలుసు, వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా, ఫస్ట్ క్లాస్ మాత్రమే. 190 మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్. అదేమంత గొప్ప విషయం కాదు. ఎనీవే, ఇదిగో వాడికి స్వీట్స్. ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న. అది జరగని పని. నువ్వు లా చదవాలి. లా ఏంటి నాన్న? నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నిన్ను నేను లాయర్ని చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు. నిన్ను పెద్ద లాయర్ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాటిచ్చాను. కానీ నాన్న, ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. అదే నాన్న, అన్నయ్య ఇష్టపడుతుంటే. ఏమండి, మీరు పెసరెట్టు అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది? అది తిండికి సంబంధించిన విషయం, ఇది చదువుకి సంబంధించిన విషయం. ఏమిటి రెండింటికి సంబంధం? ఇవాళ చదువే కదా నాన్న, రేపు తిండి పెట్టేది. అంటే లా చదువు తిండి పెట్టదా? లాయర్లంతా తిండి తింటలేదా? నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. ఇదిగో లా సైట్ అప్లికేషన్. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు, దట్స్ ఆల్. లాయర్ అవ్వాలంటే పోడి. ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నిన్ను నేను లాయర్ని చేద్దాం. ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు సరే, ఇట్స్ ఓకే. వీడెవడ్రా? మనలాగా వచ్చింటాడనా? ఓ, ముందు మేము, ఆ తర్వాత నువ్వు. ఓ, గంట పడుతుంది. ఓకే. Oh!
అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా? ఏంటా నువ్వు చేసిన పని? చీ, నా కడుపులో చెడబుట్టావు కదరా నాన్న. అది నార్మల్. అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా. మాట్లాడకు. చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. అసలు వాడు ఏం చేశాడండి? ఇంకేం చేయాలి? నా పరువు తీయటానికే పుట్టాడు. వీడిని లాయర్ గా చూడాలని ఎన్ని కలలు కన్నానే. నా కొడుకుని ఇలా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. కానీ వీడేం చేశాడో తెలుసా? కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు. ఎంట్రన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి నా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు. చిచి, కన్న తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. వాడేం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ, కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదని చెప్పి. నేను ఎగ్జామ్ రాయలేదంటేనే నానింత సీరియస్ అయిపోయారు. చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పుకుంటా చెప్పుకుంటా. అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటనే. ఓ, నాన్న తిట్టారనా? ఆయన కోపం ఎంతలే అన్నయ్య. అది కాదురా అన్నయ్య, నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు, దాని గురించి మర్చిపో. రా, కొంచెం తిందుగానే కొంచెం తిందుగానే రా అన్నయ్య. సారీరా, ప్లీజ్ రా, ఇంకెప్పుడు తిట్టనే. సారీరా, ప్లీజ్. అసలు పొద్దున్న నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా. ఇవాళ ఇలా ఇలా ఊరుకోనయ్యా, అన్నయ్యా బాధపడుకో. ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను. అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా? మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా? అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు. ఇందా, నాకు అన్నయ్య పెట్టిందనుకంటే పెద్ద ముద్ద కావాలి. పెడతానే అమ్మా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా అమ్మా? మీరంటే మీరంటే చాలా ఇష్టం అమ్మా. ఇప్పుడు కాదరి ఎవరన్నారు? మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను. మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదులే, మాట్లాడి తీరుతారు. సరేనా?
ఉంటుంది.